హాయ్ శశిరేఖ, హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్. శశిరేఖ, నేను ఎలా పిలవాలి? శశి అని పిలవాలా, రేఖ అని పిలవాలా, శశిరేఖ అని పిలవాలా? శశి అని పిలిస్తే చాలు. శశి అని పిలిస్తే చాలా. సో ముందు నుండి శశి అనేమో, లేదు అంటే ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత శశిరేఖ కింద మార్చుకున్నారు? ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత శశిరేఖ అని మార్చుకున్నా. ఇప్పుడు రీసెంట్లీ జూనియర్ అనుష్క కూడా అంటున్నారు. ఎస్, మేము కూడా విన్నాం జూనియర్ అనుష్క అని. సో బేసిక్గా ఏంటంటే, ఒక యాక్టర్ అనొచ్చు కదా, చాలా ఫిలిమ్స్లో చేసినట్టున్నారు. సీరియల్స్లో చేశారా? లేదండి, ఫిలిమ్స్లోనే చేశారు. ఫిలిమ్స్లో చేశారు. ఏమైనా లైవ్ ఈవెంట్స్ కానీ అలాంటివి ఏమైనా చేశారు? లేదు, ఏం చేయలేదు. ఇప్పటివరకు అయితే ఓన్లీ ఫిలిమ్లోనే చేశారు. సో ఎలా అనిపించింది? పర్వాలేదు, నాకు ప్రౌడ్గా అనిపించింది. సో బేసిక్గా రాజమండ్రి పాప అనమాట. బాగుంది. ఎంతవరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది? 10th వరకే చేశా. 10th వరకు చదువుకో. బట్ 10th వరకు చాలా బా, అందరు డిగ్రీలు అన్ని చేసేసి ఏం చేస్తారు? నిజంగానే చాలా. అందులోనే మాది ఓసి, మా దాంట్లో ఏమి జాబ్స్ రావు అంత త్వరగా. సో ఇక్కడ ఇలా బాగుంది. ఓకే, సో మరి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, కానీ ఏమనుకోకుండా, అంటే నాకు తెలీదు, దీనిపైన అవగాహన లేదు. నా లాంటి వాళ్ళు చాలామంది పబ్లిక్ ఉంటారు. అంతమంది ఉండరు, అంతమంది ఉంటారని నేను చెప్పట్లేదు. ఒక 50% వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది దీని మీద, ఇంకో 50% వాళ్ళకి నాలెడ్జ్ లేదు, ఉండకపోవచ్చు. సో అలాగే ఒక 50 మెంబర్స్లో నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అందులో నేను ఒక వన్ ఆఫ్ ది పీపుల్. ఓకే, సో నాకున్న డౌట్స్ని నేను తెలుసుకోవడం కోసం నేను మిమ్మల్ని అడుగుతాను. ఏ, ఇప్పటికి ఏజ్ ఎంత? నాది ఇప్పటికి వచ్చి 22 ఇయర్స్. అంటే ఏ ఏజ్లో హార్మోన్స్ ప్రాబ్లం ఉంది, బ్యాలెన్సింగ్ లేదు అని ఏ ఏజ్లో తెలుసు? ఒక ఏజ్ వచ్చేసరికి నాకు మామూలుగానే తెలిసిపోయింది. అంటే నేను బయట చెప్పుకోలేను కానీ ఎవరితోనే షేర్ చేసుకోలేను, కానీ ఏజ్ వచ్చేసరికి తెలిసిపోయింది. మన నడవడిక, మనం చేసే పనుల్లో కానీ, మాట్లాడే విధానం కానీ, ఎందులో అయినా సరే తెలిసిపోతుంది అలాంటి వాళ్ళకి. ఎప్పుడు కూడా ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారంటే ఇంట్లో ఉన్నప్పుడు నా అంతటి నేనే గిన్నెలు తోమేసేయడం, బట్టలు ఉతకడం, వాళ్ళ లెక్క ముందే నేను వాకిళ్ళంతా తుడిచేసి కల్లాపు చల్లడం అన్నీ ఇట్లా. ఇంకా అలా అలాగ ఇంకా స్కూల్కి వెళ్ళే టైంలో తిప్పుకుంటూ నడుస్తున్నారని కామెంట్స్ వేస్తూ ఉండేవారు. అలా అలా ఫ్రెండ్స్తో బాగా జాలీగా ఉండేది. అలా అలా తెలుస్తుంది. అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా పక్కన, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఎక్కిరిస్తూ ఉంటారు, ఇట్లా నడుస్తున్నాడు, అట్లా మాట్లాడుతున్నాడు అనేసి అలా. సో అప్పుడు మీది మీకు తెలిసింది? అంటే ఫస్ట్ టైం ఇది మీకు, అంటే నాలో ఈ మార్పు? నేను ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళానో అప్పుడే నాకు ఇది అనేది తెలిసింది. ఏంటి నేను ఎలా ఉన్నాను అనిపించింది. కానీ నాకు అప్పటి వరకు ఏ ట్రాన్స్ కూడా నాకు కనపడలేదు, ఏ ట్రాన్స్ నేను చూడలేదు. ఒకవేళ మనకి లాంటి వాళ్ళు వీళ్ళ అనేసి కూడా నాకు తెలీదు. తెలీదు, అలాంటి టైంలోనే మీకు తెలిసింది? తెలిసింది. చాలా చిన్న ఏంటి నేను ఎలా ఉన్నాను ఏంటి అనేసి అనిపించేది. అంటే ఉండడం సిన్స్ ఎట్లా? అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అన్నాడంటే వేరేగా ఉంటాడు, ఒక ర్యాష్గా మాట్లాడే విధానం కానీ, వే ఆఫ్ వాకింగ్ కానీ, వే ఆఫ్ లుకింగ్ కానీ ర్యాష్గా ఉంటారు అబ్బాయిలైనా సరే. అమ్మాయిలు అంటే ఇంకా అమ్మాయి పద్ధతి అంటే ఇంకా ఎట్లా ఉంటుంది, ఇంకా అలాగే. ఇంకా మాల్ని అనేసరికి నేను ఎక్కడే ఎవరిని చూడలేదు నా అలాంటి పరిస్థితి. నాకే ఎందుకు ఇలా అనిపించింది అనేసి నేను చాలాసార్లు క్వశ్చన్ వేసుకునేదాన్ని నాలో నేనే. సో ఆ టైంలో ఏమైనా ఫీల్ అయ్యేవాళ్ళం? ఫీలింగ్ అంటే మరీ అంత నాకు ఫీలింగ్ ఏం లేదు అప్పుడు, బాగా అంత ఎమోషనల్ ఫీలింగ్ అట్లా అట్లా ఏం లేదు. ఇంకా ఆ వయసు అట్లా నడుస్తుందేమో అన్న ఉద్దేశంతోనే కానీ ఎమోషనల్ ఫీలింగ్ అంటే ఏం లేదు. బాడీలో కొన్ని స్పెసిఫిక్గా కొన్ని పార్ట్స్ అనేవి మనకు తెలిసిపోతుంటుంది ఆటోమేటిక్గా. తెలుస్తుంది. సో మీకు అలా తెలిసిందా? అంటే అది ఒక ఏజ్ వచ్చేసరికి తెలిసిపోయింది. నేను 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు, నా ఫ్రెండ్స్ చాలా హేళన చేసేవారు. అప్పుడు నేను కూరగాయలు కొనుక్కోవడానికి అనేసి నేను సంతలోకి వెళ్ళేదాన్ని. అప్పుడు నాకు తెలియకుండా వీళ్ళు వచ్చేవారు ట్రాన్స్, నాకు తెలియదు వాళ్ళు అంటే ఎవరు కూడా నాకు అప్పటికే తెలియదు. అయితే ట్రాన్స్ వచ్చి ఈ కొట్లు అడగడం గట్టా చూసాను. అయితే నా ఫ్రెండ్స్ ఉంటారు కదా నాతో పాటు, వాళ్ళు వెళ్ళి ట్రాన్స్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ కూడా మీకులా ఒక అబ్బాయి ఉన్నాడు అనేసి చెప్పారు. వాళ్ళు నేను తొంగి చూస్తున్న దూరం నుంచి వాళ్ళు నన్ను చూశారు. నాకు భయం వేసి నేను వాళ్ళ దగ్గర నుంచి పరిగెట్టేస్తాను దూరంగా. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, మాట్లాడారు, భయపడకు ఇలా అనేసి చెప్పేసి నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇచ్చి ఒక 100 రూపీస్ చేతికి ఇచ్చారు, అయిపోయింది. తర్వాత అప్పుడు నాకు యాన్యువల్ ఎగ్జామ్స్ అవి కూడా రాయలేదు. నేను రాయకుండానే ఒక 2 డేస్లో ఆ నెంబర్ ఏదైతే ఉందో దానికి కాల్ చేసి నేను వచ్చేస్తాను అనేసి అంటే రాజమండ్రి రమ్మన్నారు. అక్కడికి వచ్చి నేను, మా సిస్టరు స్కూల్కి వెళ్ళిపోయింది, మా ఇంట్లో ఎవరు లేరు,
అయితే నేను ఒక లెటర్ రాసేసి ఇంట్లో నేను అత్తించటే వెనక్కి నుంచి పారిపోయాను. ఓకే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు బేసిక్గా. ఇంట్లో పేరెంట్స్కి తెలుసా? ఇంట్లో పేరెంట్స్కి అప్పుడు ఏం తెలీదు. అంటే నేను ఈ వాళ్ళకి చిన్న క్లూ ఎక్కడో దొరికిందంటే, నేను ఒక స్కూల్లో ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి, అందులో నేను ఒక లంగావని వేసుకుని డ్యాన్స్ వేయడం జరిగింది. అందులో అక్కడ చూసేసి ఏంటి ఇలా వేస్తున్నారని మా చెల్లి మా ఇంట్లో కంప్లైంట్ ఇచ్చింది. అప్పటి నుంచి వాళ్ళకి అక్కడ దొరికాను, కానీ తర్వాత క్యాజువల్గా అనేసుకుని వదిలేస్తున్నట్టున్నారు. తర్వాత నేను పారిపోవడం జరిగింది. నిజంగానే అనేసి చాలా బాధపడడం, ఏడవడం, తిట్టడం చాలా జరిగింది. సో పేరెంట్స్ని మళ్ళీ కలిసారా తర్వాత? నేను పేరెంట్స్ని అంటే నేను కలవలేదు. నేను 1 మంత్ వరకు నేను రాజమండ్రిలోనే ఉన్నాను, పెగ్గింగ్ అవి చేసేదాన్ని. అయితే నాకు ఎలా నేను వాళ్ళకి ఎలా ఇక్కడ ఉన్నానని తెలిసిందంటే, రాజమండ్రిలో ఒక అతను మాకు మా ఊరి నుంచి వచ్చిన అబ్బాయి అయితే అక్కడ చూశాడు, చూసి మా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. అయితే మా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చేసారు నైట్. అంటే డైలీ ఒక దుక్కునికి వస్తామని వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు చూశారు కాబట్టి ఈ టైంకి ఇక్కడికి వస్తారనేసి అక్కడే పెట్టారు వాళ్ళని, మా వాళ్ళని పిలిపించి. అప్పుడు నన్ను నేను అక్కడ రావడం నన్ను చూశారు, నన్ను ఇలా వేరే మాటలు ఏయో చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయారు. ఇంకా అలా తీసుకెళ్ళడం జరిగింది, తిట్టడం అవన్నీ బెదిరించడం కూడా చాలా జరిగినాయి. కానీ అయినా నేను పట్టించుకోకుండా చాలాసార్లు పారిపోవడం జరిగింది అక్కడ నుంచి. ఇంకా అట్లా అట్లా ఇంకా లైఫ్ని అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఇందాకటి వరకు కూడా మీరు ఒక అమ్మాయి అనే అనుకున్నాం. ఓకే, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ బ్యాక్, మళ్ళీ ఇంట్లో నుంచి ఎప్పుడు వచ్చేయడం జరిగింది? నేను ఇంట్లో నుంచి ఫస్ట్ టైం ఒకసారి తీసుకెళ్ళిపోయారు, దాకా పెట్టేవారు, నన్ను ఇబ్బంది పెట్టేవారు. అలా చాలా ఒక 10 టైమ్స్ అన్న జరిగింది. నేను వెళ్ళిపోతున్నాను, దాకా పెట్టేవారు, మళ్ళీ తీసుకొచ్చి ఏదో ఒక సాకు చెప్పి. అయినా నేను వదిలేదాను కదా, వెళ్ళిపోయాను. లాస్ట్లో ఒకసారి నన్ను మళ్ళీ తీసుకొచ్చారు, చాలా బెదిరించారు, బెదిరించి తిట్టడం జరిగింది, కొట్టడం జరిగింది. ఇంకా లాస్ట్లో మాట వినట్లేదు అనేసి ఒక గదిలో బంధించారు. బంధిస్తే నాకు ఏదో ఒక ఫీలింగ్, చాలా ఎందుకు ఇలాంటి లైఫ్ అని అప్పటి వరకు లేని ఎమోషన్స్ ఫీలింగ్ అప్పుడు వచ్చేసింది నాకు. అప్పుడు వచ్చి ఎందుకు ఇది అనేసి చనిపోవడం అనేది కదా చాలా అనుకున్నాను. అనుకుని నేను దొంగచాటుగా పారిపోయి మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ కూడా జరిగింది, నాది చేయడం జరిగింది. కానీ అక్కడ వరకు వెళ్ళాను, కానీ ఎటు పక్క నుంచి ఎవరు వచ్చారో తెలియదు. కానీ నన్ను మా ఈదిలో ఒక అతను చూసి నన్ను లాగడం జరిగింది. సేవ్ అంటే మరి అది ఎలా జరిగింది, నేను అప్పటి వరకు అక్కడ ఒక అతన్ని కూడా నేను చూడలేదు. అక్కడ ఒక అబ్బాయి అంటే ఒక అతనే పెద్ద అతనే గడ్డు కోసుకుంటున్నారు, అతను నన్ను లాగి కొట్టారు. కొట్టి నన్ను బైక్ ఎక్కించుకొని తీసుకుని మా ఇంటికి అప్ చెప్పారు. అక్కడ బాగా గొడవ అదే జరిగింది, అంతే. అట్లా ఎన్నిసార్లు దాకో పెట్టినా ఇది దాకుండేది అయితే కాదు, అంతే. ఇంట్లో ఒక లెటర్ రాసి పెట్టేసి ఇలా ట్రావెలర్స్ దగ్గరికి వచ్చారు. సో వీళ్ళ దగ్గర ఏం చేసేవాళ్ళు? నేను వెళ్ళిపోవడం వెళ్ళిపోవడంతోనే మా కమ్యూనిటీ ఉంటుంది కదా, అందులో నాకు పేరు అనేది పెట్టారు. అది నా ఇష్టపూర్వకంగానే పెట్టారు పేరు అనేది. అవనేది కొన్ని ఉంటాయి అందులో, అవి కూడా చేసి నాకు డ్రెస్ ఏదైతే ఉందో అది వేసి అన్నీ ఆడపిల్లలు. రూల్స్ ఏముంటాయి? రూల్స్ అంటే ఏముంటాయంటే, తిను మన మనిషి అని అందరికీ చెప్పుకుంటారు, వాళ్ళలో గుర్తింపిస్తారు మనంత. అలాగా కొన్ని రూల్స్ పెడతా, ఆ రూల్స్లో మేము ఉంటామంటే. ఆ తర్వాత డ్రెస్ అవి వేసి అందరికీ చూపిస్తారు, ఫొటోస్ పెట్టి తిన మా ఇంట్లో అనేసి చెప్తారు. అలా ఎలా చూసుకునేవాళ్ళు? బాగా చూసుకునేవాళ్ళు? చాలా బాగా చూసుకునేవారు. ఫస్ట్ నుంచే కూడా నాకు బాగానే ఉంది లైఫ్, అంత అన్నోన్గా ఏం లేదు. కాకపోతే ఏదో ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రం రోజు కంపల్సరీ ఎడుస్తూనే ఉంటాను. అంటే ఫీలింగ్ తెలియని బాధ అంతే. ఎందుకు అందరికీ దూరం అయ్యి ఏంటి వంటరు ఫీలింగ్ అన్న? అంటే ఎవరికి దూరం అయ్యారు? ఒక పక్కన మమ్మీ లేదు, డాడీ లేడు, ఆయన వాళ్ళకి దూరం అయిపోయాను. ఇక్కడేమో ఇక్కడ హేళన చేస్తూ ఉంటారు పబ్లిక్, ఏంటి ఇలాంటి కర్మ, ఇలాంటి బతుకు అనే ఫీలింగ్ చాలాసార్లు కలిగింది నాకు. చాలాసార్లు ఎవరికి చెప్పుకోకుండానే ఏడుస్తాను, చెప్తే ఎక్కడ మళ్ళీ మాలాంటి ఫీలింగ్స్ ఎవరికి తెలీదు, కంపల్సరీ ఎవరికి తెలీదు, అది అనుభవిస్తేనే తెలియదు అది. అంటే ఎలా అంటే అనుభవిస్తున్నారు కదా, అంటే ఏం అనుభవిస్తున్నారు? నేను చాలా ఏంటంటే ఒకసారి సాడ్ అనిపి, అంటే ఎలా అంటే చాలా ఒంటరిగా ఫీల్, ఒంటరి తను ఎవ్వరూ లేరేమో అన్నట్టుగా. ఏంటి ఇంత అందరిలాగా మేము
డైరెక్ట్గా వెళ్ళి ఇప్పుడు మీరు ఉన్నారు ఇలాంటి జాబ్ చేసుకుంటున్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు వేరే జాబ్ చేసుకుంటున్నాడు, మేము చదువుకుందామేమో ఇంకా, ఒకవేళ మమ్మీ డాడీ ఉంటే చదువుకుందామేమో, ట్రాన్స్ కాకపోతే చదువుకుందామేమో, చదువుకుని ఇంకా జాబ్లు అవి చేసుకుందాం, అందరిలాగే బతుకుదామేమో, ఒక నిజాయితీగానే బతుకుతామేమో అనేసి ఇలా కొట్లెక్కి అడగడం అనేది ఒక ఫీలింగ్, అదొకటి వెంటాడుతూ ఉంటుంది, ఎవరు లేనన్న ఫీలింగ్ ఒకటి, అవమానాలు ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే, పేరెంట్స్ అమ్మా నాన్న ఇప్పుడు లేరు, లేరు, నా చిన్నప్పుడు నేను ట్రాన్స్లోకి వెళ్ళకముందే చనిపోయారు. ట్రాన్స్లోకి వెళ్ళకుండా అంటే ఆల్రెడీ మీరు తెలుసు కదా, ఆల్రెడీ నేను అబ్బాయిని కాదు అన్న విషయం మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ. తెలుస్తుంది, తెలిసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్లోకి వెళ్ళడం ఏంటి? నాకు నేను నాకు తెలుస్తుంది, కానీ నేను ఎక్కడ ఉండగలను? ఒక నేను ఒక అమ్మాయి ఫీలింగ్స్తోనే ఉన్నాను, నాకు ఒక అమ్మాయిలాగే ఉండాలనిపిస్తుంది, నా మైండ్లో అన్నీ అవే ఉంటున్నాయి. ఇప్పుడు ఎదురింటి వాళ్ళ నుంచి వస్తుంటే ఎదురింటి ఒక అమ్మాయి అయినా సరే, ఒక పెద్ద మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను అమ్మాయిలతోనే కూర్చొని మాట్లాడేదాన్ని, ఎందుకంటే నాకు అదే ఫీలింగ్ కలుగుతుంది మైండ్లో నాకు అంతా. ఫీలింగ్ సెన్స్ ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి? ఫీలింగ్ అంటే ఆ అమ్మాయిలా జడ వేసుకోవడం అనేది ఉండేది, హెయిర్ స్టైల్స్ చేస్తుంటే అలా చేసుకోవాలి, ఒక సినిమా చూసినా ఒక టీవీలో ఒక హీరోయిన్ చూసినా తన తనకలా మనం ఉండాలి అనిపిస్తుంది, తన స్టేజ్కి మనం వెళ్తామో వెళ్ళమో అనిపిస్తుంది, అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో అలాగా ముగ్గులు వేయడం, ఒక అమ్మాయి ముగ్గులు వేస్తే, నేను ఫస్ట్లో ముగ్గులు వేస్తుంటే తిట్టేసి లోపల పంపిస్తేవారు ఎవరైనా చూస్తే బాగోదు అనేసి, తర్వాత డైరెక్ట్గా ముగ్గులు అన్నీ వేయడం జరిగింది, అంత కామన్ ఇంకా తర్వాత. ట్రాన్స్జెండర్ అవ్వడానికి అంటే ఎలాంటి పాలసీస్ ఉంటాయి? ఆపరేషన్స్ అంటారు కొంతమంది, సర్జరీ అంటారు. సర్జరీ సర్జరీ చేసుకున్న తర్వాత మనిషి ప్రాణాలతో ఉండొచ్చు ఉండకపోవచ్చు, సక్సెస్ ఫెయిల్యూర్ అని అంటారు, అసలు ఏంటి ఆ సర్జరీ ఏంటి? అది అనేది చాలా కష్టం అండి, భరించలేమంతే. అది బయట తెలుసుకోవడం వల్ల కూడా ఏం ఉపయోగం లేదనేసి అనుకుంటున్నా, అది చెప్పుకుంటే మా బాధ అనేది చెప్పుకోవాలి, కానీ బయట తెలుసుకున్నా దానికి ఫరక్ ఏమి ఉండదేమో అనిపిస్తుంది, బయట జనాలు తెలుసుకున్నా. అది సర్జరీ అనేది మేము చేయించుకుంటాం కరెక్టే, దాంట్లో ఉన్న పెయిన్ అనేది ఎవరు చూడరు, అది మేమే చూస్తాం ఒక ట్రాన్స్కి సంబంధించింది అయితే. సో అంటే సర్జరీ చేసినప్పుడు పెయిన్ ఉంటుందా లేకపోతే? పెయిన్ అనేది ఎందుకు ఉండదండి, అది సర్జరీ అండి, సర్జరీ కాబట్టి పెయిన్ అంటే ఉంటుంది. అలాగా ఒక లైఫ్ టైం ఉంటుందా పెయిన్ అనేది? లేదు అంటే లైఫ్ టైం అనేది ఏమి ఉండదు, సమ్ టైం అంతే, అప్పుడే ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా అంతే. ఇప్పుడు ఒక నోస్ సర్జరీ చేయించుకోవాలనుకున్న ఒక 1 మంత్ ఎలాగనే కష్టపడాలి, అట్లాగే పెయిన్ భరించాలి కాబట్టి అలాగే మనం కావాలనుకునే దానికి మరి ఏం చేయాలి తప్పదు. సో అలా సర్జరీ చేసుకుంటేనే ఇలా ఉండగలరా? కంపల్సరీ ఇట్లా అవ్వాలంటే మరి సర్జరీ చేయించుకుంటేనే ఇట్లా అవ్వగలరు. అంటే మనకి తెలిసిపోతుంది కదా మనం బాయ్ కాదు అని, వన్స్ తెలిసిపోయిన తర్వాత ఇంకా అలా అలా ఉంటూ అలాంటి డ్రెస్సింగ్ లో ఉండడానికి అవ్వదా? గర్ల్స్ డ్రెస్ వేసుకొని అట్లా ఉండొచ్చు, కానీ అట్లా ఉంటే మాకు ఇంకా ఆ ఫీలింగ్లు ఉన్నవి కరెక్టే, అట్లా ఉండి ఇంకా ఆ ప్రయోజనం ఏముంటుంది? ఒక బాయ్గా ఉండి ఒక ఫీలింగ్ వేరే, ఫీలింగ్స్ వేరేగా ఉన్నాయి, నేను ఫీలింగ్స్ పెట్టుకుని నేను ఒక బాయ్ బాయ్లా ఎట్లా ఉండగలను పైకి, నేను కంపల్సరీ మార్చుకోవాలి ఏదైనా సరే. ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు? చేసుకోవచ్చు, హ్యాపీగా హ్యాపీగా చేసుకోవచ్చు. బేబీస్ ఇవన్నీ నో, అది లేదు, ఓన్లీ మ్యారేజ్ వరకు చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. ఓకే, సో సారీ ఏమనుకోదు, అంటే ఇది నో ప్రాబ్లం, నాలా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు, సో ఇది నాకు కూడా తెలియదు కాబట్టి సో నేను స్ట్రైట్ గా అడుగుతాను. చేసుకున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారండి, అండర్స్టాండ్ చేసుకోవాలి ఫస్ట్, చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తనకి తిన మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం మన టిక్ టాక్ లో కానీ ఎందులైనా సరే, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు ట్రాన్స్ ని ఒక అబ్బాయి రియల్ గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నేను చూసాను కూడా అలాంటి సందర్భాలు. కంపల్సరీ చేసుకోవచ్చు, అండర్స్టాండ్ బట్టి పిల్లల్ని తీసుకొని పెంచుకోవడం జరగచ్చు. ఎంతో మంది ఉంటున్నారండి బయట అనాథాశ్రమంలో, ఎంతో మంది ఉంటున్నారు, వాళ్ళందరూ మా పిల్లలు కదా, మేము మాకు అది లేకపోయినా సరే మేము పిల్లలు, వాళ్ళందరూ మా పిల్లలే, మేమందరం అంతే, అందరం ఒకటే, మేము అనుకుంటాం అందరం ఒకటని, బయట పబ్లిక్ ట్రాన్స్ అని మనం అని అనుకోరు, వాళ్ళని ఎందుకు సపరేట్గా చూస్తారని నాకు ఎప్పుడూ ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎందుకు ట్రాన్స్ని సపరేట్గా చూస్తారు, వాళ్ళకి విలువ ఇవ్వరు, ఏమి ఇవ్వరు, ఎందుకు అట్లా అనేది నాకు ఇప్పటికీ అర్థమవుదు. ఎంతోమంది చెప్తున్నా ఇప్పటికీ అర్థం చేసుకోరు ఈ జనాలు, అది అదొకటి మెయిన్. ఇప్పటికీ కూడా స్టిల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇప్పటివరకు అంటే నేను ఒక అమ్మాయి కిందే బతికాను ఈ సమాజంలో,
ఫస్ట్ స్టార్టింగ్లో అంటే నేను ఇట్లానే నాకు తెలియదు, ఊహ తెలిసి వచ్చాక కాబట్టి నాకు ఒక రూపురేఖ వచ్చిన తర్వాత నేను ఒక అమ్మాయిలాగే సమాజంలో బతికాను. ఇప్పుడు నేను ఇలా ఎందుకు ట్రాన్స్ అని ఎందుకు అవ్వాలని నేను చెప్పుకోవాలని నేను అనుకుంటున్నానంటే కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? రాజమండ్రి రావడంతోనే నాకు వాళ్ళు చేయమన్న అది నాకు నచ్చలేదు. అక్కడ నేను ఉన్నాను 4 ఇయర్స్ 5 ఇయర్స్ పైన అయిపోయింది. రాజమండ్రిలో ఏం చేయమన్నారు? చేయమన్నారు, బెగ్గింగ్ ఇవే చేయమన్నారు. నేను చేశాను చేయలేదని నేను అన్ను, కానీ నాకు అట్లా ఇష్టం లేదు. బెగ్గింగ్ చేయడం అనేది నాకు ఇష్టం లేకుండా, కానీ కొన్ని పరిస్థితుల్లో చెయ్యాలి, అది చేయకుండా అయితే ఉండలేము, చేయాలి మాలాంటి వాళ్ళు. కానీ అలా చేయడం మనం ఎంత డైరెక్ట్గా వెళ్ళి చేయాలి చేస్తాం, కానీ మనసులో అనేది చెయ్య ఇలా ఎందుకు చేస్తా, ఇలా ఎందుకు చెయ్యాలి అనేది అనిపిస్తుంది. బాగా కష్టపడి పని చేసుకుంటే అందరిలాగా ఉంటుంది చేయొచ్చు కదా, ఒక నిజాయితీగా అనేసి గౌరవంగా అనేసి ఉంటుంది. కానీ నాకు అలాగే అనిపించేది, అందులో నేను ఒక అమ్మాయి మైండ్ సెట్తోనే ఉన్నాను. ఒక అమ్మాయి అయితే నేను కొట్టుకెళ్ళి ఎందుకు అడగదు కదా. అమ్మాయి ఒక ఇంట్లో ఉండి, గృహిణి, కాలేజ్ అయితే కాలేజు, ఏదైనా జాబ్ పర్పస్ అంటే జాబ్ పర్పస్, లేదంటే మ్యారీడ్ అయితే మ్యారీడ్, ఒక హౌస్ వైఫ్ కింద కూడా ఉండొచ్చు. నాకు అట్లాగే అనిపించి నేను అక్కడి నుంచి నేను పూణే వెళ్ళిపోయాను, పారిపోయాను. వాళ్ళకి చెప్పకుండానే నేను పూణే పారిపోయాను. 5 అండ్ హాఫ్ 6 ఇయర్స్ నేను రాజమండ్రిలో ఉన్నాను. తర్వాత నేను పారిపోయాను పూణేకి. తర్వాత అక్కడ 1 ఇయర్ ఉన్నాను. 1 ఇయర్ నుంచి అక్కడ కూడా ఒక అంటే బదాయి అనేది ఉంటుంది, అది అడగమంటారు. అది అనేది ఏమీ, అది గౌరవంగానే ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ట్రాన్స్కున్నది అది ఒక ఎవరైనా సరే, ఇప్పుడు షాపింగ్ ఓపెనింగ్ అయినా షాపులు బిడ్డలు పుట్టినా సరే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఎంతైనా ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు, అది గౌరవమే. నన్ను అడిగితే అది ఒక బెగ్గింగ్ అని ఎందుకు అనుకుంటాం, గౌరవం. చాలా మంది ఏంటంటే చాలా సాంప్రదాయకంగా ఫీల్ అవుతారు. సో మీరు ఆల్రెడీ ఫిలిం లో చేశారు కొన్ని? నేను చేశాను, ఒక ఉమెన్ గానే నేను ఎదుర్కొన్నాను ఎన్నో కమిట్మెంట్స్ ద్వారాగా, కానీ ఒక లాగడం కానీ నన్ను నేను ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. పూణేకి వెళ్ళిపోయాను నేను. పూణే నుంచి నాకు అక్కడ కూడా ఇలా చేయడం కూడా బాగానే ఉంది, కానీ ఫర్దర్గా ఏదైనా చేయాలి, ఇంకా ఏదైనా చేయాలన్నట్టుగా నేను ముంబై వెళ్ళిపోయాను. నాకు తెలియదు ముంబై అంటే ఏంటన్నది కూడా, నాకు అప్పుడేం తెలీదు. అప్పుడు వెళ్ళి అక్కడ 1 ఇయర్ ఉన్నాను. అక్కడ మోడలింగ్ ఆఫర్ ఉన్నాను కొన్నాళ్ళు. తర్వాత మోడలింగ్ ఆఫర్స్ అని బయట నుంచి వచ్చాయి ఫ్రెండ్స్ ద్వారాగా. అప్పుడు అందరం పాల్గొన్నాను 2018లో. మిస్ బ్యూటీ కింద కూడా నేను గెలిచాను అవార్డు ముంబైలో. అంతా బాగానే ఉంది. అక్కడ నుంచి నేను వెబ్ సిరీస్ టు షార్ట్ ఫిలిమ్స్ తీశాను. కానీ ఇంకొక సినిమాలో ఆఫర్ వచ్చింది నాకు, అక్కడ హిందీ కూడా నేను మాట్లాడతా, ఆఫర్ వచ్చింది. అయితే అక్కడ ఆఫర్ ఫస్ట్ లుక్లోనే నన్ను సెలెక్ట్ చేశారు, నా లుక్లోనే. తర్వాత ఫొటోస్ సెండ్ చేయమన్నారు, చేశాను, ఓకే అన్నారు. తర్వాత నన్ను ఆడిషన్ పిలిచారు, చేయమన్నారు, చేశాను యాక్టింగ్, ఓకే అన్నారు, అన్నీ అయిపోయినాయి. కానీ నాకు ఒక ఫీలింగ్ అనేది కలిగింది మనసులో, నేను ఎందుకు ఒక ఉమెన్ కింద చేయాలి, ఒక ట్రాన్స్ కింద తను అతన్ని మోసం చేసినట్టు ఉంటుందేమో అని నాకు ఫీలింగ్ కలిగి నేను ఒక ట్రాన్స్ అని చెప్పేద్దాం అనేసి నేను ఫోన్ చేసి చెప్పేస్తే అందులో రిజెక్ట్ చేసేస్తాను. ఒక ట్రాన్స్ ఉమెన్కి అయితే ఎందుకు ఇవ్వరు, అవన్నీ అప్పుడే తీయచ్చు. కానీ నేను సరేలే ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టుగా నేను ఆగిపోయా. తర్వాత నేను తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ హిందీలో ఏమి ఉందిలే అనేసి నేను అక్కడ ఇస్తున్నారు సపోజ్, కానీ ఎందుకైతే ఎవరికి అందరూ ఒక అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు కదా. అందుకని అక్కడ నుంచి మన తెలుగుదేశం మన ఆంధ్ర అనేసి నేను ఇండియాకి వచ్చేస్తాను. మళ్ళీ హైదరాబాద్లో ఉన్నాను. తర్వాత బిగ్ బాస్ తమన్నా సింగ్ హాజరి గారిని నేను చూశాను, ఓకే అనుకున్నాను. దానికంటే ఫస్ట్ నేను తెలుగు ఇండస్ట్రీలోకి వెళ్ళాను. నేను ముంబై వెళ్ళకముందే నేను తెలుగు ఇండస్ట్రీ, నేను మోడలింగ్ కట్ చేయకముందే నేను తెలుగు ఇండస్ట్రీలోకి వెళ్ళాను. తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ మన హైదరాబాద్లో నేను మోడలింగ్స్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్? వెళ్ళాను షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ అన్నీ కరెక్ట్గానే చేశాను, ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారాగానే చేశాను. నేను ఇక్కడ ఒక ఉమెన్ లాగే నడుచుకున్నాను. నేను అలాగే నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను, ఓకే అన్నారు, చేయమన్నారు, యాక్టింగ్ ఎక్స్పోజింగ్లు చేయమన్నారు. ప్రైవేట్ పార్ట్లో కూడా వాళ్ళు టచ్ చేయడం జరిగింది. నాకు అక్కడ నచ్చలేదు, ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేయడం నాకు నచ్చలేదు. ఓకే అది సరేలే ఉంటుందేమో అనేసి నేను ఓకే అన్నారు. తర్వాత వచ్చేసాను, ఓకే అన్నారు, అయిపోయింది. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయాక నాకు మళ్ళీ నైట్ కాల్ వచ్చింది. ఇప్పుడు చిన్న మ్యాటర్ ఉంది, అది ఆడిషన్ చేయాలి అనేసి పిలిపించారు, ఫోన్లో చెప్పారు. అయితే నేను వెళ్ళాను. వెళ్ళాక అక్కడ ఎవరు లేరు,
అయితే ఉంటారు కదా వాళ్ళెవరు లేరు లోపల, అయితే లోపల అతను ఒక్కడే ఉన్నారు. నేను వెళ్ళాను, నేను వెళ్ళాక కొద్దిగా మాట్లాడారు, అవి ఇవి మాట్లాడతారు కదా కొన్ని, ఇంకా అవి సొల్లు ఉసలు అని అంటారు కదా అలాంటివన్నీ నేను మాట్లాడుతున్నారు నాతో, నీకు అవి ఇచ్చేస్తాను ఇవి ఇచ్చేస్తాను, అందులో 200% నేను ఛాన్సెస్ నీకు కంపల్సరీ నేను ఇప్పిస్తాను, అలా ఇలా అనేసి అంటున్నారు. ఓకే అండి థ్యాంక్ యూ అండి, నేను అట్లానే మాట్లాడుతున్నా, థ్యాంక్ యూ సో మచ్ అండి అనేసి అంటున్నా. ఇంతలోనే నా చేపట్టుకుని లాక్కొని వెళ్ళిపోతుంటే ఏంటిది అసలు అనుకుని నేను ఎంతో చాలా భయపడ్డాను. మన తెలుగువే, మన తెలుగులోనే అయితే నన్ను తీసుకెళ్ళిపోవడం జరిగిపోతుంది. ఏంటి ఇంత ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు అనేసి అరిసేద్దామని, అక్కడ ఎవరు లేరు, అరుస్తున్నాను కానీ ఎవరు వినబడట్లేదు కూడా, ఎవరు లేరు నా కంటికి కనబడలేదు, అరుస్తున్నా ఏదో ఒక హెల్ప్ వస్తుందేమో అనేసి, అయినా లేదు. లోపల తీసుకెళ్ళిపోయారు, అన్ని డోర్స్ క్లోజ్ చేశారు. నేనేం చేశానంటే నా ఆ టైంలో ఏం మరి ఏ దేవుడు ఉన్నాడో నాకు తెలీదు, అతన్ని నేను తోసేసి అతను లోపల గడపెట్టేసి నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి నేను అప్పటికప్పుడు చాలా దూరం వెళ్ళాను, ఆటో దొరకలేదు, ఆటో పట్టుకుని ఇంకా టైంలో ఆటో పట్టుకుని నేను వెళ్ళిపోతున్నాను. నాకు ఫోన్లో వచ్చింది మళ్ళీ ఆటోలో ఉండగా, ఏంటి నువ్వు ఇలా చేస్తావు అనేసి ఒకటి ఫోన్ చేశారు. అప్పుడు నా ఒపీనియన్ నాలో ఉన్నది ఏంటనేది మనం చెప్పేద్దాం అనుకున్నాను, అప్పుడు కూడా చెప్పేశాను అలాగే. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ అండి, ఉమెన్ కాదండి, నాకు అలా నచ్చలేదండి అని కూడా చెప్పాను. మరి నువ్వెందుకు ముందుగానే నాకు చెప్పలేదు ట్రాన్స్ ఉమెన్ అని, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా చూడాలి. మరి ట్రాన్స్ ఉమెన్ అని నన్ను మోసం చేశామని అతను అడిగారు, మరి స్టూడియోకి వెళ్తే ఒక ఉమెన్ కింద ఉమెన్ని మీరు మోసం చేయొచ్చా, మీ అవసరం కోసం అవకాశాన్ని వాడుకోవచ్చా, ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చూడొచ్చు. మరి అడిగారా మీరు? నేను అడిగేటప్పుడు నేను ట్రాన్స్ ఉమెన్ అని ఎప్పుడైతే అన్నానో అప్పుడే కట్ చేస్తాను అతను, నాకు మళ్ళీ కాల్స్ రాలేదు ఏమీ రాలేదు. నేను కాల్ చేసినా కానీ అతను లిఫ్ట్ చేయలేదు. ఓకే, తర్వాత ఇంకేమైనా ఆఫర్స్ వచ్చాయి? ఆఫర్స్ అనేది నేను వెళ్ళడమే, వాళ్ళందరూ వాళ్ళేం పిలవడం కట్ట ఏం లేదు, నేను వెళ్ళి తిరగడమే. తిరిగితే కానీ ఇప్పుడు మరి మీకు ఫుడ్ ఎలాగా, సంపాదన ఎలాగా, ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు? ఇప్పుడు నేను ఉండేది రీసెంట్గా నేను హైదరాబాద్ వచ్చాను, 1 ఇయర్ పైన అయిపోయింది. అయితే నేను ఇక్కడ తమ్మ సింహాద్రి గారితోనే ఉంటున్నా, అతను ఆవిడ హీస్ ఆవిడ హౌస్లోనే నేను ఉంటున్నా. నాకు తెలిసి నేను హైదరాబాద్ వచ్చిన కారణం కూడా ఆవిడే, నాకు ఆవిడ నిదర్శనం కింద తీసుకుని ఆదర్శం కింద పెట్టుకున్నా. ఎందుకంటే మన ట్రాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే మనం ఇప్పటిదాకా ఉమెన్ కింద ఉన్నాం, ఇప్పుడు ఉమెన్ కింద వద్దు, మనం ఇప్పుడైనా ట్రాన్స్ అని మనం చెప్పేసుకుందాం, నిజాయితీగా ఉందాం ఎందుకులే అని. ఇప్పటివరకు అంటే ట్రాన్స్ కింద ఎవరికి ఇవ్వట్లేదండి, ఇప్పటివరకు నాకు ఇచ్చిన ట్రాన్స్జెండర్ అని చెప్పుకోకుండా ఒక ఉమెన్ లాగా ఇన్ని సంవత్సరాలు ఉండడానికి రీజన్ ఏంటి? నేను మాక్సిమం 12 ఇయర్స్ పైనే ఉన్నాను ఉమెన్ కింద. ఉమెన్ కింద ఎక్కడ ఎవరికి ఏం డౌట్ రాలేదు? ఎవరికి ఏం డౌట్ రాలేదు? నా ఫేస్బుక్ మీ పైన చేపట్టుకొని లాగడం కానీ, ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం కానీ ఎవరు ఏం చేయలేదు. చేశారంటే నేను వెళ్ళిన ఆడిషన్స్ అక్కడ ఆ టైం పీరియడ్ లోనే చేశారు. సో ఈ 12 ఇయర్స్ చాలా సేఫ్ గానే ఉన్నారు. నేను సేఫ్ గానే ఉన్నాను. ఎక్కడ ముంబైలో ఎవరితో ఉండేవాళ్ళు? నేను ముంబై ట్రాన్స్ కమ్యూనిటీతో. సో ముంబైలో, పూణే కూడా సేమ్ అలానే పూణే అంటే హైదరాబాద్ లో ఉండేటప్పుడు, సారీ రాజమండ్రిలో ఉండేటప్పుడు కమ్యూనిటీ, కమ్యూనిటీ పూణే కమ్యూనిటీ, కమ్యూనిటీ ముంబై కమ్యూనిటీ, అంటే ఈ 3 ఏరియాస్ లో కూడా కమ్యూనిటీతోనే ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. చేయలేదు. సూపర్. ప్లస్ నేను బయట తెలిసిందంటే ఒక అమ్మాయి కింద తెలుసు, ఒక ఫేస్బుక్ లోని ఇన్స్టా ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను అమ్మాయి కింద తెలుసు. నా ఓన్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు, ఒక అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు నాకు ఆ ఫ్రెండ్స్, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఫేస్బుక్ లో ఇవన్నీ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైనా షాక్ అవుతారేమో. అవ్వడానికే కదండి నేను ఇంతలాగా నేర్ గా వచ్చేసాను. క్లియర్ గా నేర్ గా వచ్చారు. క్లియర్ గానే నేను తీసుకున్నాను ఇది. సో ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇలా బయట నేను ఉమెన్ కాదు, ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్ అని చెప్పడానికి, ఈ డెసిషన్ తీసుకోవడానికి, ఇప్పుడు మీడియా ముందు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను ఒక ఉమెన్ కింద చాలా ఆటల్లో నాకు చిన్నప్పటి నుంచి కూడా కోరుకుండేది, ఇలాగా స్క్రీన్ మీద కనబడాలి వాళ్ళతో. ఒక నేను చెప్పాను కదా మీకు ముందుగానే చెప్పాను, ఒక సినిమా చూసినప్పుడు ఒక హీరోయిన్ ఎలా ఎట్లా ఉంది అట్లా నేను కూడా అవగాహన నాలో నేను పెంచుకొని ఇలాగే నేను కూడా ఉండాలి, ఒకగానొక టైంలో అలాగే అవ్వాలి అనేసి అనుకున్నాను అని చెప్పాను కదా. అలాగే నాకు ఆశ కలిగి నేను ఒక ఇండస్ట్రీకి రావడం ఇట్లా జరిగింది, ఆడిషన్స్ తిరగడం జరిగింది. ఆ టైంలో ఇలా అయినాయి, ఒక ఉమెన్ కింద ఇలా ఇలా వెళ్తుంటే ఇట్లా జరుగుతున్నాయి అనేసి నేను ఒక ఇప్పటికైనా ఒక ట్రాన్స్ అని గుర్తించారు మన తెలుగులో. తమన్నగారిని చూసాక నేను
ఒపీనియన్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ట్రాన్స్ కింద ఉందామని అనుకుంది. సో ఇప్పుడు లైఫ్ లీడ్ అంతా కూడా తనే చూసుకుంటున్నారు, తమన్నా సింహాద్రిగా అంటే నేను చూసుకుంటున్నారు, చూసుకోవడం అంటే ఆవిడ దగ్గర ఉంటున్నా నేను, అంతే. ఆవిడకి ఏదైనా హెల్ప్ చేస్తూ హెల్ప్ సపోర్ట్ చేస్తూ చేస్తూ వర్క్ ఆవిడతో చేస్తూ. ఉంటూ అన్నట్లో ఇంకా అనేసి ఉంటున్నా అంతే. సో ఇప్పుడు లైఫ్ బాగానే ఉందా? బాగానే ఉంది నాకు చిన్నప్పటి నుంచి లైఫ్ కానీ బాగానే ఉంది. శశిరేఖ చూస్తుంటే తను మనిషిలా కూర్చున్నారు కానీ ఇన్నర్గా ఏదో సఫర్ అవుతున్నారు, ఏదో ఇంకా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఫుల్గా హార్ట్ఫుల్గా మీరు మాట్లాడట్లేదు, 50% మాత్రమే మాట్లాడుతున్నారు, 50% మాత్రం చాలా బాధగా డిప్రెషన్గా మాట్లాడుతున్నారు. ఏంటి డిప్రెషన్ అంటే చెప్పండి. ఏం లేదండి, అది మీకు చెప్పాను కదా ఫస్ట్నే, నేను ఇలా మమ్మీ డాడీ ఎప్పుడైతే పోయారో, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, ప్రాణం కూడా. అందరికీ ఉన్నట్టు నాకు ఉంటే నేను టైంకి ఎంతో బాగా చూసుకుందాను అన్న ఫీలింగ్ ఇప్పటికీ కలుగుతుంది. వాళ్ళు ఎందుకు లేరు నా ఫ్యూచర్లో అన్న ఒకటి అయితే కలుగుతుంది. ఇప్పటికీ నేను ఇలా కూర్చొని ముందు మాట్లాడుతున్నా నాకు వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు, నన్ను చూస్తున్నారా అన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను అంతే. అలాగే ఒక ఇజరాని కదా, ఒక ట్రాన్స్ని కదా, ఇప్పటి వరకు నేను ఒక ఉమెన్ కిందే ఉన్నాను, ట్రాన్స్ అని బయటకు వచ్చాను. ఏంటి ఇంకేం సఫర్ అవుతాయి ఏంటనేది ఏమవుతారు, ఇంకేం సఫర్ అవరు? ఏమో చెప్పలేను కదా. ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఏ ఆడిషన్కి వెళ్ళినా నన్ను ఓకే అనేవారు. ఇప్పుడు నేను ఒకవేళ ఏ ఆడిషన్కి వెళ్ళినా ఒక నువ్వు ట్రాన్స్ అనేసి ఉంటే నేను ఏం చేయను. ఇప్పుడు ట్రాన్స్కి అవకాశాలు ఇస్తున్నారు కరెక్టే, వాళ్ళు ఎంతో మెజారిటీకి వస్తేనే కానీ లేదు ఏదైనా సరే చూద్దాం, విష్ ఆల్ ది వెరీ గుర్తిస్తారేమో బెస్ట్, చూద్దామని నేను గుర్తిస్తారు కంపల్సరిగా. సో ఇప్పటి వరకు ఒక జర్నీగా ఒక సొసైటీకి ఒక మంచి మంచిగానే ఇప్పటి వరకు బ్రతికారు. సో మీలాంటి వాళ్ళు ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే కొంతమంది పర్ఫెక్ట్గా కొంతమంది లైఫ్ లీడ్ చేస్తే కొంతమంది మాత్రం కొంచెం బ్యాడ్ వ్యూలో వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు అలా ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా మీరు కూడా గుర్తించారు. ఆ పొజిషన్లో కొంతమంది వెళ్తున్నారు, కొంతమందికి వెళ్ళట్లేదు అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే వెళ్ళచ్చు, నాలెడ్జ్ లేక అక్కడే ఆగిపోవచ్చు. కొంతమంది వాళ్ళే అది ఎంచుకోవచ్చు, కానీ అది ఎంచుకోకుండా ఉండాలంటే గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా చేయాలి కంపల్సరీగా. ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో లోన్స్ ఇస్తున్నారు, ఏదైనా షాప్స్ పెట్టుకుంటే ట్రాన్స్ కనిస్తున్నట్టుగా నాకు తెలిసింది, అది నిజం అబద్ధం అనేది నాకు తెలీదు. ఇప్పుడు అలాగే ఆంధ్రాలో కూడా మీరు ఇవ్వాలనేసి అనుకుంటున్నాను. అలా ఇచ్చి ఇళ్ళు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, ట్రాన్స్ అని గుర్తిస్తున్నారు ఒక విధంగా నన్ను అడిగితే, కానీ అలా వాళ్ళకి నిజాయితీగా బతికేటట్టు కూడా ఒక జాబ్స్ అనేది అరేంజ్ చేయాలి. ఇస్తే బాగుంటుంది, సూపర్ ఎక్సలెంట్. ఇప్పుడు యాజ్ ఒక ట్రాన్స్జెండర్గా ఈ సొసైటీలో బ్రతకడం కోసం టెన్షన్ పడుతున్నారు, ఆపర్చునిటీస్ వస్తాయో రావో అన్న ఒక ఫీల్ అవుతున్నారు. సో ఈ సొసైటీ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, మనుషుల దగ్గర నుంచి మీకు ఏం కావాలనుకుంటున్నారు? మీరు ఎలాగో ట్రాన్స్ కూడా అలాగే, వాళ్ళు ఒక మనుషులే, ఒక అమ్మ కడుపు నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళని కూడా అలాగే గౌరవించండి, వాళ్ళని కూడా అలాగే చూడండి. మీరు వేరే ఉద్దేశంతో ఎందుకు చూస్తున్నారు, వాళ్ళు కూడా మనుషులే, మీలాగే ఉంటున్నారు, మీలాగే ఉంటున్నారు, అవయవాలు చేంజ్ అవుతున్నాయి అంతే. వాళ్ళ మనోభావాలు ఆ దేవుడు పెట్టిన రాతకు తప్ప ఏం లేదు. అలాగనే వాళ్ళు దీవించినా మీకు చాలా హ్యాపీగా ఉంటారు కూడా నన్ను అడిగితే, అది దేవుడి సృష్టి కాబట్టి నేను అంటున్నాను. అది వాళ్ళ నిజాయితీగా వాళ్ళు గౌరవించండి, వాళ్ళ హేళన చేయొద్దు, అవహేళన దయచేసి వాళ్ళ అవహేళన అయితే చేయొద్దు, అది నేను చెప్తున్నా. ఇప్పుడు జస్ట్ నేను చాలాసార్లు చూసాను ఒక ట్రాన్స్ వచ్చి పక్కన కూర్చున్న వాళ్ళు లేచిపోతున్నారు, ఎందుకని అట్లా వాళ్ళు మనుషులే కదండి, అదే కూడి తింటున్నారు, అదే చేస్తున్నారు, అదే గాలి పీలుస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలా గెంటుతున్నారు, వాళ్ళు ఎందుకు దూరంగా పెడుతున్నారు? చాలామంది పోరాడారు కూడా, పోరాడుతున్నారు కదా, అందరూ అందరూ మనుషులాగే పోరాడుతున్నారు, ఎంతో జంతువులాగా అయితే పోరాడట్లా, ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరితో పోల్చుకుంటే మా ట్రాన్స్ చాలా గొప్ప వాళ్ళు నన్ను అడిగితే అంతే కదా అన్నట్లుడి. సో ఏదైతే ఇప్పుడు మీరు మెసేజ్ చేశారో కంపల్సరీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ప్రతి ఒక్క పీపుల్ మారలేని వాళ్ళు కూడా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, రెస్పెక్ట్ ఇమ్మని అడుగుదాం. ఆల్రెడీ అడిగారు కాబట్టి 100% రెస్పెక్ట్ ఇస్తారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, సో దీనికి కూడా నిజంగానే గవర్నమెంట్ నిజంగా ఒక ఉపాధి కల్పించి ఒక షాపుస్ నిజంగా పెట్టుకోవడానికి ఇస్తే అంతకన్నా ఇంకా షాప్స్ అయినా పెట్టి ఇవ్వండి, చదువున్న వాళ్ళకి జాబ్స్ అయినా ఇవ్వండి, అది అది. సో కంపల్సరిగా మనం గవర్నమెంట్కి అదే కోరదాం, బయట ఉన్న సొసైటీలో మన చుట్టూ మనతో పాటు బ్రతుకుతున్న ప్రజలకు కూడా ఒక సేఫ్టీని, ఒక సెక్యూర్ని, ఒక రెస్పెక్ట్ని ఇమ్మని మీరు అడిగారు కాబట్టి 100% ప్రతి ఒక్కరికి ఒక మనవత్వం ఉంటుంది, అది మంచివాడైనా ఒక ఎదవైనా ఒక మనిషి చెప్తున్నాను. అందులో కొంతమంది అండి, కొంతమంది వేస్ట్ గాళ్ళు ఉన్నారు, ఫ్రాడ్ గాళ్ళు ఉన్నారు, కావాలని ట్రాన్స్లో ఇది బాగుంది
కొట్లకి అడుగుతుంటే డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఆలోచించండి. అది వాళ్ళ నిజమైన ట్రాన్స్ అయితే కాదు, నేను ఇప్పటికీ చెప్తున్నా. కొంతమంది చాలా బ్యాడ్ బిహేవ్ చేసి కొట్టి లాక్కునే వాళ్ళు ఉన్నారు. నేను చాలాసార్లు చూశాను, అమీర్పేటలో అయినా సరే, ఈ పంజాగుట్ట అటు సైడ్ అయినా, నేను మొన్న ఎక్కడ నక్లిసి రోడ్లో గట్రా చూశాను, వేషాలు వేసుకుని వచ్చేసి ప్రతి ఒక్కరిని నలుగురేసి, ఆడవాళ్ళు కూడా నేను చూశాను, ఒక ట్రాన్స్ లాగా అడుగుతున్నారు. ఆడవాళ్ళు కూడా వచ్చి ఒక ట్రాన్స్ నేను నాకు అమౌంట్ ఇవ్వండి అన్నట్టుగా అడుగుతున్నారు. నేను చాలా మంది చూస్తున్నాను. అలా మీరు చెయ్యొద్దు, వాళ్ళ విలువని వాళ్ళ హోదాని మీరు పాడు చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు ఎంతో గౌరవంగా బతుకుతున్నారు. ఇందాక నేను అడిగాను కదా ఒక క్వశ్చన్, చాలామంది ట్రాన్స్జెండర్స్ కొంతమంది సూపర్ ఉంటున్నారు, కొంతమంది కొంత బ్యాడ్ వ్యూలో వెళ్తున్నారు. ఆ బ్యాడ్ వ్యూ అనే వాళ్ళే వీళ్ళు. ఓకే, రియల్గా ట్రాన్స్జెండర్స్ కాదు. నిజంగా మీరు చెప్పేటట్టుగా వేషాలు వేసుకొని అడగడం వల్ల ఏంటంటే అది ట్రూవా లేకపోతే ఫాల్స్ ట్రాన్స్జెండర్స్ అనేది బయట సొసైటీ ఎంచుకోవద్దు ఎవరైనా సరే. సో శశిరేఖ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు ఇప్పుడు చాలా ధైర్యంగానే ఉన్నారు, ఇంకా శశిరేఖని ఇంకా ఇంకా మంచి పొజిషన్లో చూడాలని అయితే మా వ్యూవర్స్ నుంచి, నా తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే, ట్రాన్స్జెండర్స్ అంటే చాలామంది చులకని చేస్తున్నారు అనే భావం చాలామందికి ఉంది. బయట 100% అందరూ కూడా అలానే చేస్తున్నారని నేను చెప్పట్లేదు. ఒక 50% పీపుల్ కూడా ఎవరైతే హేళన చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఒక మానవత్వంగా వాళ్ళు ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ బ్రతుకు తెరివి ఏంటి అనేది మనం కూడా ఆలోచించి వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అలాంటి వాళ్ళందరినీ కూడా గౌరవిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.